చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్లు శ్రేణులు క్యాడర్ పక్కాగా వ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి. అధినేతకు అవమానం భారాన్ని తీర్చి తిరిగి అసెంబ్లీలో సీఎంగా కూర్చోపెట్టే వరకు విశ్రమించేది లేదని ప్రణాళికలు రచిస్తోంది పార్టీ. కడప చిత్తూరు వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన చంద్రబాబును చూసి కడప జిల్లా కన్నీరు పెట్టింది. ఈ నెల 19న సీమలో వరదలు సృష్టించిన సునామీకి కడప చిత్తూరు అనంతపురం నెల్లూరు జిల్లాలో జన జీవితం అస్తవ్యస్తమైంది. ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి గగన వీధుల్లో విహారం చేసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయాడు. వరదల్లో రోడ్డున పడ్డ బాధితుల గోడు విని ఇబ్బందులను కల్లారా చూసి వారితో ముఖాముఖిగా మాట్లాడేందుకు అధికార పార్టీలో ప్రజా ప్రతినిధులెవరూ కనుచూపు మేరకు కనిపించడం లేదు. సీమలో పొంగిన వరదలపై మాజీ ముఖ్యమంత్రి తక్షణమే స్పందించారు. వరద బాధితులను ఎన్టీఆర్ ట్రస్ట్ నిధులతో ఆదుకోవాలని సూచించారు. అండగా నిలవాలని కోరారు. అది లీడర్ స్ఫూర్తి అంటే అన్నట్లు శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంగా బాధితులకు సాయం అందించాయి. అదే నేపథ్యంలో 2 రోజులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని షెడ్యూల్ ను ఖరారు చేసుకుని నిన్న కడప జిల్లాలోని మందపల్లె, పులపుత్తూరు, నందలూరు, గుండ్లూరు, అగస్తాపురం, రాజంపేట వంటి ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించి వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మందపల్లె, పులపుత్తూరు గ్రామాల్లో 22 మంది వరదకు మృతి చెందారు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు చంద్రబాబు. జరిగిన నష్టాన్ని పూడ్చలేనివి, మీరు ధైర్యంగా ఉంటేనే రేపటి సమస్యలను ఎదుర్కొని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని భరోసా ఇచ్చారు బాబు. ఒక్కో ఇంట్లో 15 నిమిషాలకు పైగా ఉన్నారు, వారి బాధలన్నీ ఆలకించారు. మందపల్లెలో 9 మందిని కోల్పోయిన పూజారి ఈశ్వరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గుండ్లూరు, బోయనపల్లెకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇంట్లో జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. నగదు, బట్టలు, నగలు, సామాన్లు, ధాన్యపు బస్తాలు ఇలా సర్వం కోల్పోయామని, కట్టు బట్టలతో రోడ్డున పడ్డామని వారు వాపోయారు. మీ బాధలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతోందని, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయేది మన ప్రభుత్వమే, చనిపోయిన కుటుంబానికి 25 లక్షలు పరిహారం ఆ రోజు మేమే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అన్నమయ్య ఆనకట్ట 5 గేట్లు ఉంటే 5వ గేటు ఎందుకు తెరవలేదు? ఆ గేటు కూడా గత ఏడాదే రిపేర్ చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కట్టడం వల్ల 10,000 ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టు కట్టకపోయి ఉంటే ఊట ద్వారా 40,000 ఎకరాలకు సాగునీరు అందేదని అభిప్రాయపడ్డారు. చెయ్యేరు తీరంలో ఇన్ని గ్రామాలు కొట్టుకుపోవటానికి, 40 మంది మృతి చెందటానికి, 1,000 కోట్ల ఆస్తి నష్టానికి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటమే కారణమని ఆరోపించారు. దీనిపైన సెంట్రల్ విజిలెన్స్ లేదా సిబిఐ ద్వారా విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు.